Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. రింగ్ రోడ్డు కేసులోనూ చంద్రబాబుకు చుక్కెదరు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో వాడివేడిగా వాదనలు సాగాయి. చంద్రబాబు నుంచి సమాచారం రాబట్టాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దంటూ సిఐడి చేసిన వాదనను తప్పుబడుతూ ఆయన లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన అమరావతి ఎన్ఆర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని లూథ్రా వాదించారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్కు లబ్ధి చేకూర్చేందుకే ఆయన భూముల పక్కగా రింగ్ రోడ్డు వెళ్లేలా అలైన్మెంట్లో మార్పులు చేసిందని సిఐడి న్యాయవాదులు వాదించారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. దీనిపై లూథ్రా అభ్యంతరం తెలిపారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ద్వారా వైసీపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు వేయించిందని సిఐడి విచారణలో కావలసిన పత్రాలు సిఆర్పిసి సెక్షన్ 91 ద్వారా నోటీసు జారీ చేసి తీసుకునే అవకాశం ఉన్నా అరెస్టులకు ప్రయత్నిస్తోందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో హైకోర్టు ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్నాక దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అప్పటి వరకు అంటే అక్టోబర్ 3 వరకు ఈ కేసు విచారణను వాయిదా వేసింది.